क्लमरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वज्ञो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब ानल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం। ఈ వీడియోలో ముఖ్యంగా సౌమ్య అనే పేరు గురించి మనం తెలుసుకుందాం। మరి సౌమ్య అనే పేరులో ఇక్కడ నెగటివ్ వైబ్రేషన్ ఉందండి। ఎలా ఉందంటే ఏ పేరులోనైనా చివరగా వైఏ అనే సిరీస్తో ఎండు కాకూడదు। అలా అయినప్పుడు మీకు చాలా చాలా సమస్యలు వస్తాయి। ఉదాహరణకి చూసినట్టయితే శ్రీ విద్య అనే ఒక సింగర్ ఉండేది, మీకు చాలా సినిమాలలో కూడా తను సాంగ్స్ అనేది కూడా పాడింది। తను కొద్ది రోజులు మంచి వెలుగొంది, మళ్ళీ చీకటి అయిపోయింది, అంటే ఒక బ్రెస్ట్ క్యాన్సర్తో ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది। అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే కొన్ని కొన్ని సమస్యలు, తన ఇంటర్నల్గా కావచ్చు, తన ఆహారపు అలవాట్లే కావచ్చు, ఇంకా జెనెటిక్ ప్రాబ్లమే కావచ్చు, ఇలా ఏదో ఒక కారణం అయితే ఉంది। కానీ ఇక్కడ మనకు సంఖ్యాశాస్త్రం ఏం చూపెడుతుందంటే వీటన్నిటిని కూడా అట్రాక్ట్ చేస్తుంది। ఒక ఇనుప వస్తువును, ఒక అయస్కాంతము ఎలా ఆకర్షిస్తుందో ఈ యొక్క చెడు ప్రభావాలను కూడా ఈ యొక్క న్యూమరాలజీ సంఖ్యాబలం కూడా ఆకర్షిస్తుంది। అలా ఆకర్షించి తనకు ఏదో విధంగా సమస్య వచ్చేసి ఇప్పుడు నిర్భయ ఉంది, వైఏ, నిర్భయ స్పెల్లింగ్లో వైఏ, అభయలో వైఏ, అభయ నిర్భయ చట్టమే వచ్చేసింది మనకు, రమ్య, నవ్య, దివ్య, కావ్య, భవ్య, ఇలా ఎన్నో వైఏ సిరీస్తో పేరు పెట్టుకుంటున్నారు। దయచేసి అలా పెట్టుకోకండి, అది చాలా ఇబ్బందికరం। మీరు నా మీద ఏమైనా కోపం ఉంటే ఉండనివ్వండి ఇలా చెప్తున్నాడు ఏంటని, కానీ అది రియాలిటీగా రియల్ అండి, అది చాలా సమస్యలు। ఎందుకంటే ఎవరికైనా సమస్యలు వచ్చిందంటే ముందుగా బాధపడేది వాళ్ళ తల్లిదండ్రులు, ఎందుకో అల్లారం ముందుగా పెంచుకుంటారు కానీ వాళ్ళు బాధపడతారు। ఎందుకంటే ఈ వైఏ సిరీస్ ఇప్పుడు అందరికీ జరుగుతారని కూడా నేను మీరు అట్లా బాధపడే విషయమే లేదు, అందరికీ అలా జరగదు, కొంతమందికి మాత్రమే। ఆ కొంతమంది ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ స్టాండర్డ్గా లేకపోతే ఆ ప్రాబ్లం ఉంటుంది, లేదంటే ఏ ప్రాబ్లం ఉండదండి, వైఏ సిరీస్తో పేరు పెట్టుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు। కాబట్టి ఎందుకైనా మన పేరును మనం సరి చేసుకొని మన జాతకాన్ని పరిశీలన చేసుకుంటే మనకు అందబోయేటి అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి, మంచి ఉద్యోగం దొరుకుతుంది, వివాహం జరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, చక్కగా మనకు ఎక్సలెంట్గా జీవితం అనేది కూడా కలుగుతుంది, లైఫ్ అంతా కూడా చాలా ఇబ్బంది లేకుండా మంచి పర్ఫెక్ట్గా ఉంటుందని కూడా మీకు తెలుస్తుంది। ఇప్పుడు ఉదాహరణకి సౌమ్య అనే పేరు మనం శతభిషా నక్షత్రం కింద వస్తుంది। ఈ సౌమ్య అనే పేరులో 22 నంబరు పైథాగరస్, 22 చాలదీన ప్రకారం ఉంది। మరి పైథాగరస్లో కాన్సనెంట్స్ 12, 16 ఓవెల్స్, ఇక్కడ మనకు 10 ఓవెల్స్ ఉండడం జరిగింది। అయితే మెయిన్గా వచ్చేసి ఈ యొక్క కాన్సనెంట్స్ ఓవెల్స్ మీదనే వీళ్ళ యొక్క ప్రభావం అనేది పడుతుంది, అందులో భాగంగా వైఏ సిరీస్తో ఎండు కాకూడదు। ఒకవేళ ఎండ్ అయినట్లయితే మనం అదృష్ట సంఖ్యాబలంలో ఉంచి దాన్ని ఎండ్ చేయాలి, అంటే న్యూమరికల్ నెంబర్స్ చక్కగట్టి నెంబర్ ఏది ఉంటే ఆ వైఏ సిరీస్ ఉన్నా కూడా ఏ ప్రాబ్లం ఉండదండి। కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి మమ్మల్ని పర్సనల్గా సంప్రదించినట్టయితే, ఒకే ఒకసారి మీ జీవితాల్లో ఒకసారి విజిట్ చేసినట్లయితే మీరు తప్పకుండా ఒక గొప్ప మార్పు అనేది కూడా తప్పకుండా కలుగుతుంది। ఇది నాటల న్యూమరాలజీ కాదు, చేతులను కూడా నిరూపించే సంఘటనలు ఎన్నో ఉన్నాయి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేం కామెంట్ చేయండి। సర్వే జనాశ్చుకున్నప్పుడు